ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి భర్త ఇంటి నుండి బయటకు గెంటి వేయడంతో ఓ మహిళ మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ముందు బయటాయించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొల్లనూరు గ్రామానికి చెందిన వీరవేణి అజయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అదనపు వరకట్న వేధింపులతో తన భర్త కులం పేరుతో అత్తమామలు వేధిస్తున్నారని భార్య ఆరోపిస్తూ మహిళా సంఘాలతో కలిసి ఈరోజు భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని బయటాయించింది. పిల్లను మంచిగా చూసుకునే లెక్క లేదు వాళ్ళది. ఇప్పుడు మంచిగా చూసుకోవాలి వాళ్ళు. ఎక్కడికి పోయినా కానీ మహిళా సంఘంలో మేము వాళ్ళను జరిగే మంచిగా ఉంచుకునే దాక మేము తిరుగుతాం ఇట్లనే. కానీ ఒక దిక్కు ఖాయం చేసుకొని ఆంట మళ్ళా ఇంటికి పోయి బెదిరించి అదిరించి మళ్ళా వచ్చి కాళ్ళు మొక్కి ఇట్లా చేసిండు. ఏదో మంచిగా కూడు ఉంటారు కదా అని కలిపినాం. కలిపినంత మాత్రాన ఇప్పుడు ఇట్లా జరుగుతుంది. మంగళోళ్ళు గొల్లోళ్ళు మన జరుగుతుంది. ఇది ముచ్చట అమ్మాయికి మాత్రం మంచిగా జరగాలి. ఎక్కడ ఎక్కడ న్యాయంగా జరిగే కడుపు పోతాం. ఖాయమని చేసిన నేను పెళ్లి ఫిక్స్ చేసిన. పెళ్లి ఫిక్స్ చేసుకున్నాక వీళ్ళు లవ్ చేసుకున్నది నాకు తెలియదు. తెలియనప్పుడు చందుర్తి పిల్లగాని దగ్గరకు పోయి వాళ్ళ అమ్మ బెదిరించి కొట్టి తిట్టి పెళ్లి ఒప్పించిందని అక్కడికి పోయి ఆ పిల్లగాంతో చెప్పిండు. ఆ పిల్లగాంతో చెప్పిన రాత్రి నాకు పిల్లవాడు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నేను వచ్చి నన్ను బతిలాడుకుంటా కాళ్ళ మీద పడతా ఏదో అయింది కా అనుకోడుకుని ఇంతవరదాకా వాడిని వాడు వీడు అని నేను ఏ మాట మాట్లాడి అన్నానే పిలిచిన. కానీ అంతకు మించి ఏం పిలవలేదు. పెళ్లి చేసుకున్నాక 23 రోజులకి నా ఇంటికి వచ్చి నన్ను నీ పిల్ల నీకు ముట్టిందని మా పెద్దరు గ్రామానికి వచ్చి అప్పచెప్పిపోతే నువ్వు ఎట్లా తీసుకొచ్చినా అట్లా తీసుకుపోమ్మని మేము కానిస్టేబుల్ ఫోన్ చేస్తే సిఐ మల్లయ్య సార్ వచ్చి అప్పుడు పిల్లని ఎక్కించి తోలిడు. తీసుకొచ్చినాక ఇవ్వండి ఎందుకు కులంతో వేధించుడు ఎందుకు చేసుడు ఎందుకు ఇయర్స్ నుంచే లవ్ జరుగుతుంది. అయితే ఆయన ఎట్లా నమ్మించిందంటే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా మా ఇంట్లో తెలుసు మా ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు చేసిర్రు ఇంటికి పోయినాక కూడా ఏం కాదు ఏం కాకుండా నేను చూసుకుంటా ఏదేమైనా కానీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టినా కానీ నేను చూసుకుంటా. నేను 2 నెలల్లో ఇల్లు కట్టి చూపిస్తా నేను బయటనే ఉంచుతా. వాళ్ళు మా ఇంట్లో ఒప్పుకోకపోయినా అని మాట్లాడాను. మాట్లాడినాక నేను ఆయన మాటలకు నమ్మి నేను మోసపోయినా ఇప్పుడు నాకు అర్థమైంది నేను మోసపోయినా. కానీ నాకు అట్లయినా కానీ నేను చెప్పిన ఇది వద్దు ఇది మనం ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం చేసినాం అయిపోయింది ఇప్పుడు వద్దు. నాకు మా అమ్మ వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేస్తారు నేను ఆ పెళ్లి చేసుకుంటా నీ సందులో నువ్వు ఉండు నా సందులో నేను ఉంటా అంటే దానికి కూడా సరే అని సరే నువ్వు ఎక్కడున్నా కానీ మంచిగా ఉండాలి అని మాట్లాడిను. మాట్లాడిన తర్వాత తెల్లారిగాక తెల్లారే నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది చందుర్తికి. అక్కడ మొత్తం మన తోటి ఏదో గోల్మాల్ చేసి మ్యాచ్ ఫిక్స్ ఏమన్నది వాళ్ళ అమ్మ ఏమంటది నీకు ఒక వారం రోజులు నా కొడుకుతోటి ఇవ్వకుండా చేయకుండా నేను వండబెడతా పోతావా అని ఇట్లా నీకు మోజుంది కదా మోజు తీరేదాకా వండబెడతా పోతావా అన్నట్టు మాట్లాడారు. మొత్తం అక్కడ పోలీసులు న్యాయం జరుగుతలేదు. అక్కడ నాకు న్యాయం అనిపించడం లేదు. ఇక్కడ అకౌంట్ ఇయ్యు నీకు ట్రాన్స్ఫర్ చేస్తా పైసలు. నీకు ఎట్లా అంటుండంటే నువ్వు మంచి మార్గాన పోతే నీకు 5 రూపాయలు ఉంటాయి నీ అదే నీకు పెడతా. అదే పోలీస్ స్టేషన్ లో అవి అన్నావు అనుకో నీకు ఒకటి అటు పోతా ఆ స్తంభమైన కానీ నేను తిరుగుతా. నీకు నిన్ను పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే న్యాయం చేస్తా అంటారు. కానీ నాకు అక్కడ న్యాయం అనిపించడం లేదు. ఫైనల్ ఏం కావాలి మీకు? నాకు న్యాయం జరగాలి. నాకైనా కావాలి. వేధించు మొత్తం నువ్వు మంగళ్ళానివే మేము ఎర్రగొల్లం నీకు నాకు గలవది ఎన్నొద్దులున్నా కానీ నేను బయటకి నూకెత్తాం ఏదో కాదినం పెట్టి అని మాట్లాడిర్రు. కంచెం మంచం కాడికెళ్ళి వేరు పెట్టిర్రు నన్ను. మొత్తం వేధింపులకి గురి చేసారు తప్ప ఇట్లా చిన్నప్పటి నుంచి ఇట్లా ఖాళీ గుంచింది లేదు ఒక్కరోజు కూడా. మొత్తం కులం పేరుతోటే కంచెం మంచం కాడికెళ్ళి మొత్తం వేరు చేసి చూసిర్రు. ఎక్కడికి వెళ్ళి న్యాయం జరగాలి.